వంటింట్లో పని చూసుకుంటూ జానకి తనలో తాను మదనపడసాగింది. భర్తకి ఏం చెప్పటం, జ్యోతికి ఎలా నచ్చ చెప్పటం, అసలు దాని ఉద్దేశ్యం ఏమిటి? కాస్త వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి కాల్చుకు తింటూనే ఉంది జ్యోతి ఆమెని. వచ్చిన సినిమాల్లా చూడాలని, చూసిన బట్టల్లా కొనాలని, మిగతా క్లాస్ పిల్లలు ఇంకా మంచివి కడతారు, నాకీ చీరలా అంటూ సాధించేది. ఎప్పటికప్పుడు నచ్చ చెబుతూ సముదాయిస్తూ నాలుగడిగిన చోట ఒకటి కొంటూ మందలిస్తూ కాలం నెట్టుకొచ్చింది జానకి. ఈరోజు అలాగే, ఆ చీర వద్దు, నాకు నైలెక్స్ కావాలి అంటే కొనడమే తమ తరం కాలేదే, ఈ మొగుడు వద్దు, 1000 రూపాయలు తెచ్చే మొగుడు కావాలంటే ఎలా తేవడం, ఆమె వ్యధ ఇది. 19 ఏళ్ళు వచ్చినా తాము ఏమిటో గుర్తించని కూతుర్ని ఏం చేయాలి? భర్తకి చెబితే మండిపడతాడు. ఇటు యుక్త వయసు వచ్చిన కూతురు, అటు భర్త, ఎలా చెప్పటం? తాను చెప్పదలిచింది చెప్పేసింది గనుక ఇంక తనని బలవంత పెట్టరు. ఇప్పటికి గండం గడిచిపోయింది అని మనసులో సంతోషించింది జ్యోతి. తల్లి చెప్పిన మాటలు మననం చేసుకుంటూ, పోని వేధవ సంబంధం, ఇంతకంటే మంచిది రానట్లు మాట్లాడుతుంది అమ్మ, పోని హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది, ఆ తర్వాత హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు. జ్యోతి కలల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆమె అంచనా తప్పయింది. ఆ రాత్రి జానకిని సూర్యనారాయణ అడిగినప్పుడు, ఏమో దానికి సంబంధం నచ్చినట్టు లేదు, సరిగా జవాబు చెప్పడం లేదు అంది నసుగుతూ. సూర్యనారాయణ ఆశ్చర్యంగా, నచ్చలేదు, ఏం వచ్చింది లోటు అన్నాడు. అప్పటికే అతని గొంతులోని తీవ్రత కనిపెట్టి, ఏమంటే ఏం చెప్పడం, దానికి మనసులో చాలా కోరికలే ఉన్నాయి, పెద్ద ఉద్యోగస్తుడు కావాలని ఉన్నట్లుంది, 600 జీతంలో ఏం బతుకు అంది, పైగా కోతిలా ఉన్నాడు అంటోంది, నెమ్మదిగా అంది జానకి. సూర్యనారాయణకి సులువుగా సంబంధం కుదిరిందన్న స్థానంలో కోపం నిలిచింది. పిచ్చివేషాలు వేయొద్దని ఈవిడిగారి అందానికి, నా హోదాకి ఎక్కడో ఎవడో ఆకాశం నుంచి దిగిరాడని చెప్పు కటువుగా అన్నాడు. జానకి భయంగా, చెప్పాను ఆ మాట, దాన్ని ఆలోచించనివ్వండి, మళ్ళీ అడుగుతాను. ఆలోచన, దానికి ఆలోచన ఏడిస్తే ఇలా ఎందుకుంటుంది? ఏదో పోనీ సరదా పడుతోంది, అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకి చదువు కావాలని నానా అవస్థాపడి చదువు చెప్పిస్తుంటే ఇంకా గొంతెమ్మ కోరికలా? ఉండు, రేపు నేను చెప్తాను దానికి అన్నాడు సూర్యనారాయణ. కాస్త నెమ్మదిగా మాట్లాడండి, వయసు వచ్చిన పిల్ల, అది మరీ కాదంటే ఎలా చేయగలం? ఆ, నాకు తెలుసులే, విసుగ్గా అని నిద్రకి ఉపక్రమించాడు సూర్యనారాయణ. జానకి మనసులో బెంగపడుతూ పక్క మీద వారింది. జానకి కాపురానికి 15వ ఏట వచ్చేసరికి సూర్యనారాయణకి బ్యాంకులో గుమాస్తా ఉద్యోగం, 150 రూపాయల జీతం. 25 ఏళ్ల క్రితం 150 రూపాయల జీతంతో బ్రతకటం కష్టం అనిపించలేదు ఆమెకి. ఈనాడు అలా అలా జీతం పెరిగి 800 జీతం తెచ్చినా బతుకు కష్టమైపోయింది. బాధ్యతలు పెరిగాయి. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, చదువులు, జీతాలు, బట్టలు, మండిపోయే ధరల మధ్య గుట్టుగా కాలం గడుపుకు రావడమే గగనమవుతుంది. జానకి ఈనాటి వారిలా పెద్ద చదువులు చదవలేదు, స్కూల్ ఫైనల్ చదివింది. సామాన్య సంసారుల ఇంట్లో పుట్టి సామాన్య సంసారితో బ్రతుకు ముడివేసుకున్న మధ్యతరగతి ఇల్లాలు. సూర్యనారాయణతో ఆమె వైవాహిక జీవితం సుఖంగానే గడిచిపోయింది. అతనిది ప్రథమ కోపం తప్ప మనసు మంచిది. ఇంటి బాధ్యత అంతా జానకి చేతిలో పెట్టేసి నిశ్చింతగా ఉండేవాడు. 150 తెచ్చినప్పుడు ఆమె ఇంకా కావాలని దేనికి వేధించలేదు. ఈనాడు 800 చాలదని సనగలేదు. తమ తాహతు ఎరిగి ఉన్నదానితో గుట్టుగా మర్యాదగా కాలం వెళ్లదీస్తూ పిల్లల కోరికలు, అలకలు, సాధింపులు అన్నీ భరిస్తూ సంసారం లాక్కు వస్తోంది. ఇంట్లో తండ్రి అంటే పిల్లలకి భయం, ఏం కావాలన్నా తల్లినే సాధించేవారు. జ్యోతికి ముందు పుట్టినవాడు కృష్ణ, బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ చదువు కాగానే నెమ్మదిగా బ్యాంకులో ఉద్యోగం వేయించాలని అతని తాపత్రయం. జ్యోతి మొదటి సంవత్సరం బీఏ, జ్యోతి తర్వాత గోపి మెట్రిక్, ఆఖరిది 4th ఫారం. ఈ రోజుల్లో 4 పిల్లలతో 800 జీతంతో బతుకు నెట్టుకు రావడం అంటే ఎంత కష్టమో జానకి మాత్రమే తెలుసు. బాధ్యత ఎరుగని వయసులో పిల్లలు సినిమాలు, బట్టలు అంటూ పేచీ పెడుతుంటే అతి తెలివిగా బడ్జెట్ వేసి సంసారం లాగుతోంది. అందుకే సూర్యనారాయణకి జానకి అంటే ఇష్టం. సంసార బాధ్యత ఆమెకు అప్పగించి అతను నిశ్చింతగా ఉన్నాడు. కానీ ఈరోజు
తను పరిష్కరించలేని సమస్యగా తయారైంది జ్యోతి విషయం. ఈ సంబంధానికే 6,000 కట్నం అడుగుతున్నారు. పైన పెళ్లి ఖర్చులు ఎంత క్లుప్తంగా చేసినా ఉండనే ఉంటాయి. 10-12,000 ఎక్కడి నుంచి తేవడం, ఆ అప్పు ఎలా తీర్చడం అన్న సమస్య ఒకటి ఉండనే ఉంది. డబ్బు మాట ఏదో చేసేవారు, ముందు కూతురు ఒప్పుకుని ఉంటే ఈ బెంగ లేకపోను అనుకుంది జానకి. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రపట్టింది జానకి. ఉదయం కాఫీ తాగుతూ జ్యోతి అని పిలిచాడు సూర్యనారాయణ గంభీరంగా. వంటింట్లో కాఫీ తాగుతున్న జ్యోతి గతుక్కుమంది. తల్లి వంక చురుకుగా చూసింది. మరోసారి తండ్రి పిలవటంతో బితుకు బితుకుమంటున్న గుండెలతో వెళ్ళింది. కూతుర్ని చూసి కూర్చో అలా అన్నాడు పక్కన కుర్చీ చూపించి సూర్యనారాయణ. జ్యోతి కూర్చుంది. నిన్న మీ అమ్మతో ఈ పెళ్లి సంబంధం నచ్చలేదన్నావుటగా, అతడి గొంతు సౌమ్యంగానే ఉండటం గుర్తించి నిబ్బరం తెచ్చుకుంది జ్యోతి. తల వంచుకుని తల ఊపింది. ఏం నచ్చలేదు అన్నాడు కూతురి వంక సూటిగా చూస్తూ. జ్యోతి జవాబివ్వలేదు, తల వంచుకుంది. చెప్పు మరి, నీకేం కావాలో, నీకెందుకది నచ్చలేదో చెప్తేనేగా మాకు తెలిసేది అనునయంగానే అడిగాడు. అయినా తల్లి దగ్గర తెగేసి చెప్పినట్లు చెప్పలేకపోయింది జ్యోతి. జ్యోతి, నా ఉద్యోగం ఏమిటి? హఠాత్తుగా టాపిక్ మార్చేసరికి జ్యోతి తెల్లబోతూ చూసింది. జవాబు చెప్పు. కాస్త తీవ్రమైంది అతని గొంతు. జ్యోతి బెదిరి నెమ్మదిగా జవాబిచ్చింది. నా జీతం ఎంత? మళ్ళీ అడిగాడు. జ్యోతి కలవరపడుతూ చూసింది. నీకు తెలీదా? అయితే చెప్తాను విను. 850 ప్రావిడెంట్ ఫండ్, ట్యాక్స్లు, ఇన్సూరెన్స్ ఇవన్నీ పోయి నా చేతికి వచ్చేది 650. ఆ 600లో 6 బ్రతుకుతున్నాం. ఇంటద్దె 125. మిగిలిన దాంతో ఎలా గడుపుతోందో మీ అమ్మకి తెలుసు. ఆ పైన మీ చదువులు, జీతాలు, బట్టలు, సినిమాలు అవన్నీ ఉండనే ఉన్నాయి. నువ్వు ఒక్కర్తివే మాకు పిల్లవి కావు. ఇప్పుడు నీ పెళ్లి చేయాలంటే నేను అప్పు చేయాలి. 25 ఉద్యోగం చేస్తున్నా 25 కూడా మిగల్చలేకపోయాను. నీ పెళ్లికి చేసిన అప్పు తీరడానికి కొన్నేళ్లు జీతం నుంచి కట్ అవుతుంటే ఇంకా ఇబ్బందులు పడుతూ గడపాలి మేము. ఆ అప్పు తీరి తీరకుండానే పద్మ పెళ్లి చేయాలి. ఇంకా గోపి చదువుంది. ఇవన్నీ నా గొడవలు. మా ఇబ్బందులేవో మేం పడతాం. నీ పెళ్లి చేస్తే ఒక బాధ్యత నా తీరుతుందని నా ఆశ. ఇప్పుడు చెప్పు, నా తాహతుకి నేను ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాగలనా? తీసుకురావచ్చు. మరీ ఎక్కువ కట్నమిస్తే నువ్వు అడిగే 1,000 జీతగాడు దొరకచ్చు. అప్పుడు ఇక మేమేం తినాలి? మిగతా వాళ్ల భవిష్యత్ ఏమిటి? ఇవన్నీ ఆలోచించావా? కోరికలు అందరికీ ఉంటాయి, కానీ మన తాహతు గుర్తించాలి. ఏమంటావు? సూర్యనారాయణ ఇంత సౌమ్యంగా నచ్చచెప్పటం జానకికే ఆశ్చర్యం అనిపించింది. జ్యోతి తల వంచుకుని అంతా వింది. తండ్రి కేకలు వేయకపోవడంతో కాస్త ధైర్యం వచ్చింది. నాకు పెళ్లి వద్దు నాన్న, బీఏ కాగానే ఉద్యోగం చేస్తాను అంది నెమ్మదిగా. సూర్యనారాయణ కూతురి వంక సూటిగా చూశాడు. ఉద్యోగం, నీలాంటి బీఏలు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు. నీకంటే గొప్ప చదువులు చదివి 1st class పాస్ అయిన వాళ్ళు ఉద్యోగం కోసం కాళ్ళరిగేట్లు తిరుగుతున్నారని నీకు తెలుసా? చదువుకున్నావు, చుట్టూ లోకం చూస్తున్నావు, అయినా ఇంత తెలివి తక్కువగా ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఉద్యోగం ఇప్పించే పరపతి నాకేం లేదు. నీ అంతటి నువ్వు తెచ్చుకోవాలి. సరే, 1-2 సంపాదిస్తావు. తర్వాత ఉద్యోగంతో నీ సమస్య మాకు తీరిపోతుందా? ఉద్యోగంలో నీకు వచ్చే జీతమేపాటి? మహా అయితే 300. ఆ 300తో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా? ఉద్యోగం చేసినా ఈ దేశంలో ఆడపిల్ల ఒంటరిగా బతకాలంటే ఎన్ని ఇబ్బందులు, అవి ఎదుర్కోగలవా? ఉద్యోగం చేసినా ఎప్పటికో అప్పటికి పెళ్లి చేసుకోవాలిగా. అప్పుడే నిన్ను వరించేసి ఎవరో వస్తారన్న నమ్మకం నీకుందా? నువ్వు ఈ చదువు చదివి ఉద్యోగానికి 2 వేచి ఉద్యోగం చేస్తూ ఎప్పుడో చేసుకుంటానంటే అంతవరకు వేచి ఉండలేను నేను. నేను రిటైర్ అయ్యే లోపల పద్మ పెళ్లితో సహా జరగాలి. నీకు ఉద్యోగం చేసే ఉద్దేశమే ఉంటే నీ డిగ్రీ చేతికొచ్చిన దగ్గర నుంచి నీ బాధ్యత నాకు తీరిపోయిందనుకుంటాను. అప్పటినుంచి నీ ఊసు నేను పట్టించుకోను. నీ బతుకు తెరువు వెతుక్కునే బాధ్యత నీది. మహా అయితే డిగ్రీ వచ్చిన 6 నీకు తిండి పెట్టగలను. అంతకంటే నీ బరువు నేను మొయ్యలేను. సూర్యనారాయణ స్థిరంగా గంభీరంగా చెప్పుకుపోతున్నాడు. జ్యోతి బిత్తరపోతూ చూసింది. జ్యోతి అనుకున్నట్లు కాక తండ్రి అలా మాట్లాడుతుంటే తెల్లబోయింది. ఏం అలా చూస్తావు? మాట్లాడు. నీకు పెళ్లి కావాలో
ఉద్యోగమే చేస్తావో ఆలోచించి తేల్చి చెప్పు. పెళ్లి చేసుకుంటానంటే ఈ సంబంధం నీకు నచ్చకపోతే మరొకటి చూస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇంతకంటే స్థితిమంతుణ్ణి మాత్రం తేలేను. మరొక సంబంధమైతే వాళ్ళకి నువ్వు నచ్చాలి, నువ్వు వాళ్ళకి నచ్చే వరకు నేను సంబంధాలు వెతకాలి. ఆ వెతకడంలో ఎంత ఆలస్యమవుతుందో నాకు తెలియదు. ఆఖరికి ఓపిక లేక ఇంతకంటే తక్కువదే జతపడచ్చు. ఇంతకీ నీ మొహాన ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్లే వస్తారు అన్నది గుర్తుంచుకో. సరే, నేను పెళ్లి చేసుకోను, ఉద్యోగమే చేసుకుంటాను అంటే ఆ మాట చెప్పు. మరి నీ పెళ్లి మాట ఇంట్లో తలపెట్టను. నీ ఉద్దేశం బాగా ఆలోచించి అమ్మకు చెప్పు. నీ మీద కోపంతో ఇదంతా చెప్పలేదని, నీ మేలు కోరే చెప్పానని గమనించు. నువ్వు పెద్దదానివి, నీకిష్టం లేని పెళ్ళి బలవంతంగా చేసే మూర్ఖుణ్ణి కాదు. కానీ నీకు వయసు వచ్చినంతగా బుద్ధి వికసించలేదని తెలుస్తోంది. అందుకనే ఇదంతా చెప్పాను. బాగా ఆలోచించుకో. సూర్యనారాయణ కుర్చీలోంచి లేచి తువ్వాల పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. జ్యోతి పెదవి కొరుక్కుంటూ అక్కడే కూర్చుండిపోయింది. ఎన్ని మాటలన్నారు, కోతి మొహాన్ని తీసుకొచ్చి వద్దంటే ఇన్ని మాటలంటారా? వాళ్ళెవరిని తీసుకొచ్చినా చచ్చినట్లు కట్టుకోవాలని కాబోలు ఉద్దేశ్యం. లేకపోతే పెళ్లి చేయరట, బీఏ కాగానే ఇంట్లోంచి పోవాలట. అలా అంటే భయపడి లొంగి వస్తానని కాబోలు ఉక్రోషంగా కసిగా అనుకుని విసురుగా లేచి తల్లి వంక చురచురా చూసి లోపలి గదిలోకి వెళ్ళింది. లోపల గదిలో అన్న, తమ్ముడు, చెల్లెలు గుసగుసలాడుకుంటున్నారు. జ్యోతి రాగానే ఆరాటంగా ఆమె వంక చూశారు. ఏమైందే అడిగాడు అన్న. వినలేదేమిటి, తెలియనట్లు అడుగుతున్నారు గయ్యమంది జ్యోతి. విన్నాం గాని నువ్వేమంటావా అని అడుగుతున్నాను. అయినా అతనికేమైందని నచ్చలేదే, నా మటుకు నాకు బాగానే ఉన్నాడు కృష్ణ అన్నాడు. ఆ ఉన్నాళ్లే కోతిల, పొట్టిగా నల్లగా కసిగా అంది జ్యోతి. ఓయబ్బో, నువ్వు మహా బాగున్నావనుకుంటున్నావేమిటి, అతన్ని ఎంచుతున్నావు. నలుపేం కాదు, చామన ఛాయగా ఉన్నాడు, నీకంటే ఓ ఛాయ తక్కువ అంతే. పొట్టి అంటే అసలు మన తెలుగు వాళ్ళలో ఎంతమంది పొడుగు వాళ్ళున్నారు? 5-6 ఉంటాడు. మనందరం అంతకంటే పొడుగ్గా, అంతకంటే అందంగా ఉన్నామా? కృష్ణ కూడా అలా అనేసరికి జ్యోతికి ఉక్రోషం వచ్చి మొహం ఎర్రబరుచుకుంది. నీ సులోచనారాణి హీరో లాంటి వాడెవరో ఓ ఫైన్ మార్నింగ్ అమాంతంగా వచ్చేస్తాడనుకుంటున్నావు కాబోలు. అదంతా ఊహలు. దిస్ ఈజ్ లైఫ్ మై డియర్ సిస్టర్, హేళనగా అన్నాడు. పద్మ, గోపి పక్కపక్క నవ్వారు. జ్యోతి కోపంగా, మీరెవరు నన్నేం దెప్పక్కర్లేదు, నోరు మూసుకోండి, కసిరింది. పోవే, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని శుభ్రంగా ఒప్పుకో. బ్యాంకు ఉద్యోగాలు బాగుంటాయి, మంచి జీతాలు ఇస్తున్నారు, పెద్ద టెక్కు చేస్తున్నావు అతను నచ్చిందంటే. అతను ఎంతో సరదాగా మాట్లాడాడు, మంచివాడిలా కనిపించాడు. నీ సలహాలేం అక్కర్లేదు, నేను అసలు పెళ్ళే చేసుకోను, ఉద్యోగం చేస్తాను. అయితే నీ కర్మ, ఇలా వచ్చిన మంచి ఛాన్సులు పోగొట్టుకుంటే ఆఖరికి విచారించేది నువ్వే. పెద్ద ఉద్యోగం చేస్తుందట, 1-2,000 ఇచ్చేస్తారనుకుంటున్నావా? ఆ జీతం షోకులకి, చీరలకి, సినిమాలకి చాలదు, అది తెలుసుకో అన్నాడు ఆరిందాలా కృష్ణ. జ్యోతి ఏం అనలేదు కానీ మనసులో అలజడి ఆరంభమైంది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. తండ్రి మాటలు భయపెట్టాయి. కృష్ణ మాటలతో ఏమూలో వివేకం మేల్కొంది. కాస్త తన పెళ్లి వద్దంటే తండ్రి నిజంగా ఇక పెళ్లి మాట ఎత్తడేమో. ఉద్యోగం దొరుకుతుందా తనకి? దొరికిన 2-3 వందలతో తనకేం సరిపోతుంది? తను ఆశించిందంతా కలలేనా? అదంతా జరగదా? తను తండ్రి తెచ్చిన సంబంధంతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఇక్కడ ఎలాగో కాదు. కనీసం పెళ్ళయ్యాకైనా హాయిగా ఫ్రీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న తన ఆశ అడియాసేనా? తను ఆశించిన బ్రతుకు లభించినప్పుడు ఇలా ఇక్కడ వీళ్ళ చేత మాటలు పడుతూ బ్రతకటమో, ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఒంటరిగా బ్రతకటమో కంటే ఈ పెళ్ళే నయమేమో. జ్యోతి మనసు ఎటూ చెప్పలేకపోయింది. సందిగ్ధతతో కొట్టుకుపోయింది ఆ రాత్రంతా. ఆఖరికి ఇంతకంటే గత్యంతరం లేదనుకోగానే జ్యోతికి ఏదో నిరుత్సాహం, నిర్లిప్తత ప్రవేశించాయి. ఉదయం జ్యోతి ఏదన్నా చెప్తుందని ఎదురుచూసింది జానకి. జ్యోతి ఏమీ చెప్పకపోవడంతో సాయంత్రం, ఏమే మీ నాన్న అడుగుతున్నారు, వాళ్ళకి ఏం రాయమన్నావు అంది. జ్యోతి ఉదాసీనంగా, అంతా మీరు నిర్ణయించాక నన్ను అడిగేదేముంది, మీ ఇష్టం అంది ఎటూ తేల్చకుండా. ఒసేవ్, చెప్పేది సరిగ్గా చెప్పు. నీ నాన్సుడు వద్దు, తరువాత నాకు ఇష్టం లేని పెళ్లి చేశారని గొడవ చేస్తావు కరుకుగా అంది జానకి. మీ ఇష్టం అన్నాగా ఇంకా నన్ను చంపకు,
విసుగ్గా అంది. అయితే వాళ్ళకి రాయమంటాను అంటూ జానకి జ్యోతి మొహంలోకి చూసింది. జ్యోతి తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెళ్లిలో జ్యోతి ముభావత సిగ్గుగా సరిపెట్టుకున్నాడు సుబ్బారావు. శుభమ అని పెళ్లి జరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉండాల్సింది. మొహం గంటు పెట్టుకుని మూతి బిగించి కూర్చునేది జ్యోతి. స్నేహితుడు వాళ్ళ హాస్యానికి నవ్వకపోతే బాగుండదన్నట్లు బలవంతాన ఓ నవ్వు నవ్వేది. సుబ్బారావుతో చూపు కలిసినప్పుడల్లా విసురుగా మొహం తిప్పుకునేది. ఎవ్వరేమడిగినా పెడసరంగా సమాధానం చెప్పేది. పెళ్ళయ్యాక ఓసారి సుబ్బారావు జ్యోతితో యథాలాపంగా ఏదో అడిగాడు చుట్టూ ఎవరూ లేకుండా చూసి. ఆ మాట విన్ననట్లు మొహం తిప్పుకుంది జ్యోతి. పెళ్లి చూపులప్పుడు అంత బాగా చూడలేదు కానీ పెళ్లిలో దగ్గరగా చూసిన జ్యోతికి సుబ్బారావు పట్ల విముఖత మరింత పెరిగింది. మొహానికి పసుపు రాశారేమో, ఆ నలుపు మీద పసుపు అసహ్యంగా ఉంది. బొగ్గన చుక్క, కంటికి కాటుక, మెడలో గొలుసు, ఛీ అనుకుంది జ్యోతి మనసులో. అతను తన చిటికెన వేలు పట్టుకుని తిరుగుతుంటే కంపరమెత్తినట్లు వదిలించుకోవాలని చిన్నగా లాక్కుంది చెయ్యి. అతను అది గమనించినట్లే జ్యోతి వంక చిలిపిగా చూసి వేలు వదిలి చేయి గట్టిగా బిగించాడు. ఆ నవ్వు చూసిన జ్యోతికి మండిపోయింది. ఈ మొహానికి సరసం ఒకటా అనుకుని చిరాగ్గా నుదురు చిట్లించింది. భోజనాలప్పుడు ఎవరెంత చెప్పినా జ్యోతి ససేమిరా ఎంగిలి తినలేదు. అతను మాత్రం చనువుగా జ్యోతి విస్తట్లో మిఠాయి ఉండ తీసుకుని తినేశాడు. గంధం పుయ్యమంటే విసురుగా పూసేది. గుమ్మం దగ్గర పేర్లు చెప్పిస్తుంటే పావుగంట మూతి బిగించి ఆఖరికి తల్లి గట్టిగా హెచ్చరిస్తున్నట్లు పిలిచేసరికి విసురుగా పేరు చెప్పింది. అమ్మ బాబోయ్, మీ ఆవిడికి చాలా మొండితనం రోయ్, ఎలా వేగుతావో ఏమో అంది ఆడపడుచు హాస్యంగా అంటున్నట్లు. చూస్తున్న అందరికీ అదే అనిపించింది. కొత్త పెళ్లి కూతురికి సిగ్గు కాదని ముభావన అని ఎవరూ చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి తట్టింది. జానకి చాటుగా కూతుర్ని ఓసారి హెచ్చరించింది. ఏమిటే మొహం అలా పెట్టావు, విషం మింగుతున్నట్లు. పెళ్లివారేమనుకుంటారు, ఏమిటసలు నీ ఉద్దేశ్యం తీక్షణంగా అంది. నా ఉద్దేశ్యం నీకు తెలియనట్లు కొత్తగా అడుగుతావే అంది చురచురా చూసి. జానకి కూతురి ప్రవర్తనకి ఒళ్ళు మండింది. ఒసేవ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. తెలివి తక్కువగా ప్రవర్తించావంటే బ్రతుకంతా బాధపడతావు, జాగ్రత్త అంది తీవ్రంగా. పెళ్లిలో జ్యోతి ప్రవర్తన సుబ్బారావు ఉత్సాహాన్ని సగం చంపేసింది. ఎప్పుడు చూపు కలిపినా నుదురు చిట్లించేది. కొత్త పెళ్లాంతో ఏదన్నా మాట కలపబోతే మూతి బిగించేది. నవ్వకుండా మొహం గంటు పెట్టుకుని అతి సీరియస్గా ఉన్న జ్యోతిని చూసి అతని మనసులో చిన్నబోయాడు. జ్యోతి మనస్తత్వం ఏమిటో అతను గ్రహించలేకపోయాడు. మొదటి రాత్రి సుబ్బారావు అడిగిన మొదటి ప్రశ్న అదే. తలుపు నానుకుని నిల్చున్న జ్యోతిని ఒక్క క్షణం చూశాడు. తెల్లచీర, జడ నిండా విరిసిన జాజులు, గది నిండా ఆవరించిన సెంటు, అగరవత్తుల పరిమళాలు అన్నీ కలిసి అతను పడిన ఆందోళనను కాస్త తగ్గించాయి. మొహం ముడుచుకుని నిల్చున్న జ్యోతిని చూసి తనదంతా అనవసర అనుమానమేమో, నిజంగా సిగ్గేనేమో, కొందరు అట్టే మాట్లాడరు, ఆమె తీరే అంతేమో అనుకుంటూ నమ్మించుకున్నాడు. నెమ్మదిగా జ్యోతి దగ్గరకు వెళ్ళి, జ్యోతి అన్నాడు మృదువుగా భుజాల మీద చెయ్యి వేసి. జ్యోతి అతని నుంచి దూరంగా జరిగి ముడుచుకుపోయింది. సుబ్బారావు నవ్వి, అంతా సిగ్గేనా జ్యోతి అన్నాడు లాలనగా భుజం చుట్టూ చెయ్యి వేసి. జ్యోతి మరోసారి వదిలించుకుని చెయ్యి తోసేసింది. సుబ్బారావు కాస్త హర్ట్ అయినా ఆ భావం కనబడనీయకుండా నవ్వేస్తూ, నీ సిగ్గు నేను వదిలిస్తాను రా, ఎంతసేపు అలా నిలబడతావు, రా కూర్చో అన్నాడు. చెయ్యి పట్టి లాగుతూ కూర్చోబెట్టబోయాడు. నన్ను వదలండి, జ్యోతి విసురుగా చెయ్యి లాక్కుంది. ఈరోజు నువ్వు వదలమన్నంత మాత్రాన ఎవరైనా వదులుతారా స్పోర్టివ్గా నవ్వి హాస్యంగా అన్నాడు. వదలడానికా ఈ గదిలోకి వచ్చాను అన్నాడు కొంటెగా. అతని కొంటె చూపులు, చిలిపి మాటలు, ఆమె కలల్లోని హీరో లాంటి వాడంటే అందంగా ఉండను, కానీ సుబ్బారావు నోట అవి వింటుంటే జ్యోతి మనసు జుగుప్సతో నిండిపోయింది. చాలా పెద్ద అందగాడిని అనుకుంటూ మహా కొంటెగా కవ్విస్తున్నాననుకుంటున్నాడు కాబోలు తిరస్కారంగా అనుకుంది. ఆమె తిరస్కారం ఆ కళ్ళలోనే కనిపించింది. భార్య ముఖం చూస్తూ, జ్యోతి ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అన్నాడు సుబ్బారావు కాస్త సీరియస్గా. అంతవరకు సరదాగా మాట్లాడుతూ హఠాత్తుగా సీరియస్ అయిన అతన్ని చూసి మనసులో కాస్త జంకింది జ్యోతి. గదిలోకి పంపే ముందు జానకి చాటుగా
మరీ మరీ హెచ్చరించింది కూతుర్ని. జ్యోతి, నీ జీవితం నరకం చేసుకుంటావో స్వర్గం చేసుకుంటావో నీ చేతిలో ఉంది. ఈ రాత్రి నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. పెళ్లిలో నీ వరసేం బాగాలేదు, వ్యక్తత వచ్చిందానం. ఇంతకంటే ఏం చెప్పను. అతన్ని నువ్వు ద్వేషిస్తే నష్టపడేది అతను కాదు, నువ్వు అని నొక్కి చెప్పింది. ఆ మాటలు విన్నా ఆమెకు తెలియకుండానే సుబ్బారావుని హేళనగానే చూసింది. అతని స్పర్శ తగలగానే ముడుచుకుపోయింది. కానీ అతను సీరియస్గా అయ్యేసరికి తల్లి మాటలు గుర్తు వచ్చి కాస్త జంకింది. జ్యోతి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అన్నాడు సుబ్బారావు జ్యోతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. జ్యోతి గతుక్కుమంది. తన మనసులో మాట అతనికి తెలియడంతో ఏం చెప్పాలో అర్థం కాక తడబడి చూపు మరల్చుకుంది. చెప్పు జ్యోతి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా, ఎవరన్నా బలవంతం చేశారా, మరోసారి అడిగాడు. జ్యోతి తల వంచుకుంది. సుబ్బారావు మనసు బాధగా మూలిగింది. ఈ రాత్రి ఎంతో ఆనందంగా గడపవలసిన రాత్రి. జ్యోతి ప్రవర్తనతో అతని ఉత్సాహం సగం నీరు కారిపోయింది. సిగ్గుకి అయిష్టతకి తేడా ఆ మాత్రం ఎవరన్నా గుర్తించగలరు. మొదట సిగ్గు అని ఎంత సరిపెట్టుకున్నా ఆ మాట అతనికే నమ్మబుద్ధి వేయినంత అయిష్టత జ్యోతి చూపులలో చేష్టలలో కనిపిస్తుంటే అతను హర్ట్ అయ్యాడు. వ్యక్తత వచ్చినది చదువుకున్నది ఆమె ఈ ప్రవర్తనకి అర్థమేమిటో అతనికి బోధపడలేదు. జ్యోతి ఎంతకీ జవాబు చెప్పకపోవడంతో అతనికి కాస్త కోపం వచ్చింది. జ్యోతి, జవాబు చెప్పు, ఈ ప్రశ్నకి నాకు జవాబు కావాలి. ఈ ప్రశ్న అడగవలసింది ఈరోజు కాదు, కానీ పెళ్లికి ముందు అడిగే వీలు అవకాశం మన దేశంలో లేదు. 2 రోజులుగా నిన్ను చూస్తుంటే నీకు ఈ పెళ్ళి బలవంతంగా చేశారేమో అన్న అనుమానం వస్తోంది నాకు. అదే నిజమైతే, అతను ఆగిపోయాడు. అది నిజమైతే ఏం చేస్తాడు, ఏం చేయగలడు? జ్యోతి ఆందోళనగా చూసింది. ఏం చేస్తాడు, ఏం చేస్తానంటాడు, కలవరపాటుగా చూసింది. నువ్వు చదువుకున్న దానివి, నీకు ఇష్టం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించే హీనుణ్ణి కాదు. పెళ్లిలో నిన్ను చూసిన ఎవరికైనా ఇదే అనిపించింది. చెప్పు, నీకు ఇష్టం లేదంటే తక్షణం ఈ గదిలోంచి వెళ్ళిపోతాను, ఆమె కళ్ళల్లో బెదురు గుర్తించి కాస్త తీవ్రంగా అన్నాడు. జ్యోతి భయపడిపోయింది. అమ్మో, ఈ గదిలోంచి అతను వెళ్ళిపోతే అమ్మా నాన్న అంతా తిడతారు, అంతా ఏమనుకుంటారు, అందరికీ ఈ విషయం తెలిస్తే ఎలా? సుబ్బారావు జ్యోతి గడ్డం కింద చేయివేసి మొహం పైకెత్తి, భయం లేదు, చెప్పు, నేనేం అనను అన్నాడు మృదువుగా. జ్యోతికి చప్పున ఎందుకో కళ్ళనీరు తిరిగింది, తల ఆడించింది. అవునో కాదో ఆమెకే అర్థం కాలేదు. అలా కాదు, నోటితో చెప్పాలి, సుబ్బారావు సౌమ్యంగా అన్నాడు. ఎందుకలా ఉన్నావో చెప్పు, లాలనగా అడిగాడు. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఇష్టం లేదు, బిఏ అవ్వలేదు, అయ్యాక సరదాగా కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నాను. నా మాట వినకుండా మా వాళ్ళు పెళ్లి చేసేశారు, అందుకే వాళ్ళ మీద కోపంగా ఉంది నాకు, అస్పష్టంగా గొణుగుతూ అంది. ఆ కారణం వినగానే సుబ్బారావు మనసు ఏదో బండరాయి తీసినట్లు తేలిక పడింది. చటుక్కున జ్యోతి భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుని కౌగలించుకుని, ఇంతేనా, ఇంకా ఏమిటో అనుకున్నాను. అయితే మధ్య నేనే పాపం చేశానని నా మీద కోపం? సిల్లీ గర్ల్, చదివేగా, దానికేం భాగ్యం, ప్రైవేట్గా బిఏ కట్టచ్చులే. ఏది నవ్వు? అమ్మయ్యా, నిన్ను చూసి ఎంత భయపడిపోయానో తెలుసా. ఏది, ఇటు చూడు అంటూ జ్యోతి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చటుక్కున పెదవుల మీద ముద్దు పెట్టుకుని, ఇంకా అమ్మాయి గారి కోపతాపాలు పనిచేయం, మరి నవ్వాలి అంటూ గుండెలకు హత్తుకున్నాడు. జ్యోతికి ఇంకేం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఏమంటే అతనికి ఏం కోపం వస్తుందో అని ఎదురు తిరుగుతున్న మనసుని అదిమిపెట్టి అలాగే కదలక మెదలక అతని కౌగిలిలో ఉండిపోయింది. అదేం గుర్తించలేదు సుబ్బారావు. వెల్కమ్ మై డియర్, నా హృదయ సామ్రాజ్యం ఎప్పుడో అంకితం చేశాను, ఇప్పుడు ఈ గృహ సామ్రాజ్యం నీ చేతిలో పెడుతున్నాను, ఇవిగో తాళాలు, ఈరోజు నుంచి ఈ ఇంటికి రాణివి అంటూ సుబ్బారావు కొత్త భార్యని గృహప్రవేశం చేయించి ఆ తాళాలు చేతిలో పెట్టేశాడు నవ్వుతూ.